ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ ఫేజ్లో మనం అనుకుంటున్నటువంటి ఇంకో 7 కాలేజీలు ఉన్నాయి, వాటికైతే అసలు ఫ్యూచరే కనపడతలేదు. ఈ రాష్ట్రంలోని విద్యార్థులకు ఆ హోప్ కూడా ఏమాత్రం కూడా కనిపించట్లేదు, అనిపించట్లేదు కూడా. ఎందుకంటే లీస్ట్ రెస్పాన్సిబిలిటీ, ఇర్రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ యొక్క బాధ్యత నుంచి వాళ్ళు తప్పించుకుంటున్నారు అనేది మనకు స్పష్టమవుతా ఉంది. దీని మీద ఒక క్లారిటీ ఇస్తే, దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తే చర్చ జరుగుతుంది. పైగా ఇదంతా కాకుండా మనం చూసినట్టయితే ఎంతో కష్టపడి వీటికి కావాల్సినటువంటి ల్యాండ్స్ని అకార్డింగ్ టు ద ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం మనము కొన్ని ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వ భూములు తీసుకున్నాము, కొన్ని ప్రైవేట్గా మనం తీసుకోవాల్సి ఉంటే ఇది ప్రజలకు మంచి చేస్తుంది, ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని చెప్పి ఎన్ని కష్టాలు పడి ఇంత ఖర్చైనా భరించి మరి పేద ప్రజల ఆరోగ్యం కోసం పేద ప్రజలకు ఒక ఆస్తిలాగా సమకూర్చి ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్కి 25 ఎకరాలు మనకు అవసరం అవుతుంటే ఆ యొక్క ఆస్తిని సమకూర్చి ఈ రోజున ఇంత పెద్ద మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఆనాటి ఒక ఆలోచనని మరి ఈరోజు మనం చూసినట్టయితే ఏం చేస్తున్నారండి వీళ్ళు? ప్రైవేటైజేషన్ అంటే పీపీపీపీ మాడ్యూల్, PPP మాడ్యూల్ అనేటువంటి ఒక ఆలోచన. ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక సందేహాన్ని కలిగిస్తూ వీళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. అంటే ప్రైవేటైజేషన్ అంటే ఏంటండి? ఇక్కడ ఉన్నారు మీడియా వాళ్ళు, అన్న ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఏమవుతుందో చెప్పండి. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఛార్జెస్ పడతాయి కదా, ఫ్రీగా చూస్తారా, చూడరు కదా. మరి ఈ మెడికల్ కాలేజ్తో అనుబంధంగా ఉండేటువంటి హాస్పిటల్కి రాష్ట్ర ప్రజలు వస్తే అక్కడ మనము ఉచిత వైద్య సేవలు అనేది అందిస్తారు ప్రజలకి. మరి ఇప్పుడు దీన్ని ప్రైవేటైజేషన్ చేస్తే రాష్ట్ర ప్రజలు ఏదైనా ఒక అనారోగ్య సమస్యతో ఆ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు అడుగుతారు కదా, డబ్బులు కట్టాలి కదా. అంటే పేదవాడికి ఒక అనారోగ్య సమస్య వస్తే ఇప్పుడు పేదవాడి జోబులోంచి ఈరోజు ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితికి మీరు తీసుకెళ్తున్నారా అనేటువంటి సందేహం మాకు కలుగుతూ ఉంది. అంటే దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈ యొక్క మెడికల్ కాలేజ్ అన్నింటినీ కూడా ఈ ప్రైవేటైజేషన్ పేరుతో ప్రైవేట్ వాళ్లకు దారాదత్తం చేస్తూ ఒక పెద్ద స్కామ్కి తెరతీస్తున్నారని మనకు సందేహం కలుగుతూ ఉంది. అలాగే అప్పట్లో ఎన్నికల ముందు వీళ్ళంతా కూడా మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మీరు ఏదైతే మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి జీవో తీసుకొచ్చారో ఆ జీవోని మేము రద్దు చేస్తాం అని మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేశారు. మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 100 రోజులు మీ ఎవరేం అడ్డుకోలేదే. ఆ రోజున ఈ మెడికల్ కాలేజ్ తీసుకొస్తే ఈ మెడికల్ కాలేజ్ వాళ్ళ యొక్క సెల్ఫ్ ఫంక్షనింగ్కి ఎక్కడ ఇబ్బంది అవుతుందోనని అవి సెల్ఫ్ సర్వైవ్ అవ్వాలి, సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతో సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేటువంటి ఒక విధానాన్ని మేము తీసుకొచ్చాం. మరి ఆ విధానాన్ని ఆ రోజు మీరు తప్పుబట్టి మీరు అధికారంలోకి వచ్చాక జీవోని రద్దు చేస్తామని మీరు మాట్లాడారు కదా, మరి ఇప్పుడు ఎవరు అడ్డుకోవట్లేదు కదా, ఎవరేం ఆపట్లేదు కదా, ఎవరు మిమ్మల్ని ఆపారా, మరి ఎందుకు అదే జీవోని కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్తున్నారు? దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. దీని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే చర్చ అవుద్ది ప్రజల్లో. ఇవేవీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయరు, దీని మీద మీరు క్లారిటీ ఇవ్వండి ప్రజలకి. ఈ విధంగా మనం చూసినట్టయితే ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ వాళ్ళే ఉన్నారు, ఆ పైన వాళ్ళే ఉన్నారు. వీళ్ళు చేయాలంటే, మనసు పెట్టి చేయాలంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం రావాల్సినటువంటి 5 మెడికల్ కాలేజ్ అందుబాటులోకి వచ్చేవి, రేపు రావాల్సిన వాటి గురించి కూడా ఒక ప్రణాళిక, దాన్ని కూడా ఒక యాక్షన్ ప్లాన్ అనేది నడిచేది. కానీ మీలో ఆ కమిట్మెంట్ లేదు, మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. ఎంతోమంది
పేద విద్యార్థుల వాళ్ళ యొక్క ఆశల్ని మీరు బలి చేసే విధంగా మీరు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీని మీద మీరు ఒక క్లారిటీ ఇవ్వాలి, దీని మీద మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రజల్లో చర్చ జరుగుతుంది అప్పుడు, అదే చర్చ. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ఈ కుటుంబ ప్రభుత్వానికి, నిన్న మేమున్నాం, నేడు మీరున్నారు, మళ్ళా రేపు మేము వస్తాం. గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, ఇదొక కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్. కోట్ల మంది ప్రజలు ఎంతో ఆశతో ఈ రాష్ట్రంలోని ఎంతోమంది పేద ప్రజలు గవర్నమెంట్కి వాళ్ళ యొక్క అండ, వాళ్ళ యొక్క భరోసా కోసం, వాళ్ళ యొక్క సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. వాళ్ళ యొక్క హోప్ని ఈరోజు బలి చేస్తూ మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఎయిమ్ ఈ రాష్ట్రంలో వైట్ కోట్ రెవల్యూషన్ రావాలి, ఈ రాష్ట్రంలో వైట్ కోట్ రెవల్యూషన్ తేవాలి, ఇక్కడున్నటువంటి మెడికల్ ప్రొఫెషనల్స్ దేశం మొత్తం కూడా వైద్య సేవలు అందించాలి, ఇక్కడున్నటువంటి పేద ప్రజలకు ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి వైద్య సేవలు ఈ రాష్ట్రంలోనే అందించాలనేటువంటి ఏం ఏదైతే ఉందో ఆ ఏంని కూటమి ప్రభుత్వం మీ ప్రైవేటైజేషన్ పద్ధతిలో డిఫీట్ చేయొద్దు అని మీకు తెలియజేసుకుంటున్నాను. ఇట్స్ వెరీ సాడ్ అండ్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్.